పవర్ఫుల్గా ఉండాలంటే ఫస్ట్ రమణ గారు ఒక ప్రాపర్టీ పట్టుకొని ఒక డైలాగ్ చెప్పి అప్పుడు స్పీచ్ స్టార్ట్ చేయాలి అంతేనా అర్జున్ గారు మీరే కదా చెప్పింది నాకు అది పదండి పదండి ప్రాపర్టీ కమాన్ మీకు నచ్చిన ప్రాపర్టీ ఆయన మైక్ తీసుకుందామనే చూస్తున్నారు లే ఛాన్సే లేదు ఏంటి సార్ వెనకాల ఒక దండుపాల్యం బ్యాచ్ నేసుకొచ్చారు ఆయన ఫ్లూటిస్ట్ అంటే ఏమేమో చెప్తున్నారు మీ గురించి ఫస్ట్ వాళ్ళందరిని అడ్రస్ చేయండి ఆ తర్వాత మనం ఇటు అడ్రస్ చేద్దాం అదిగోండి రైటర్ అయిన తర్వాత అన్నీ అవ్వాలి ఉండాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ పాత్రికే మిత్రులందరికీ స్వాగతం అండి కళాకారులకి స్వాగతం కళాభిమానులకి సుస్వాగతం కళా పోషకులకి ఘన స్వాగతం సో అందరూ మాట్లాడిన తర్వాత ఒక రైటర్ నేను లాస్ట్లో చెప్పేది ఏమి ఉండదు ఎందుకనంటే ఈ సినిమా కష్టం ఒక దర్శకుడు అవ్వడం ఎంత కష్టం అంటే చాలామంది సామెతలు చెబుతారు ఏంటంటే ఇల్లు కట్టు చూడు పెళ్ళి చూడు అని చెప్తుంటారు కానీ సినిమా చే చూడనేదే సామెత సినిమా చేయడం అనేది ఎంత కష్టం అంటే ఈ ప్రపంచంలో ఎవడైనా ఏ స్థాయికైనా ఎఫర్ట్స్ పెడితే ఎక్కడికైనా రీచ్ అవుతాడు కానీ సినిమా చేసి సక్సెస్ కొట్టడం అనేది వెరీ టఫ్ జాబ్ సో ఇంతమంది కళాకారుల్ని టెక్నీషియన్స్ని తీసుకుని ఒక చోట అందరినీ ఒప్పించి తీసుకొచ్చి సినిమా చేయడం అనేది ఒక యుద్ధం ఆ యుద్ధాన్ని ఈ దర్శకుడు నా మిత్రుడు అర్జున్ సాయి సక్సెస్ఫుల్గా చేశాడు సో ఇలాంటి గొప్ప సినిమాలో నాకు మాటలు రాసే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ మిత్రమా అలాగే ప్రొడ్యూసర్ గారు మంచి అవకాశం ఇచ్చినందుకు మీరు మరిన్ని సినిమాలు చేయాలి ఇలాంటి కాంటెంపరీ సబ్జెక్ట్స్ తీసుకుని ట్రాస్పరింగ్ డైరెక్టర్స్కి అవకాశాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను సో ఫైనల్గా ఆల్రెడీ నా మాటలు డైలాగ్స్ రూపంలో మీరు విన్నారు నేను కొంచెం నర్వస్గా ఉంది సో ఇది ఏదో ఒకటి తీసుకోవాలి కాబట్టి తీసుకున్నానండి కానీ దీనికి ఒక చరిత్ర ఉంది ఇది చెప్పుకుంటే పోతే చాలా లేట్ అవుతుంది ఇప్పటికే లేట్ అయింది కానీ బట్ ఫైనల్గా కళాకారుల మీద సినిమా చేయడం అనేది చాలా రిస్క్తో కూడుకున్నటువంటి జాబ్ అది ఎందుకంటే ఆల్రెడీ ఇందాక రఘుబాబు గారు అందరూ చెప్పినట్టు రంగమార్త సినిమా చూసాం అదొక కైండ్ ఆఫ్ సినిమా సో చాలామంది దానికి దీనికి సిమిలారిటీస్ అనుకుంటున్నారు కానీ ఇది మేము కళాకారుల జీవితాల్లోంచి వాళ్ళ అభిరు అభిమతాలను అభిరుచులను వాళ్ళ జీవితంలో పడినటువంటి కష్టాలు వ్యధలు సంతోషాలు వాళ్ళ స్ట్రగులు దాదాపు నూట యాభై ఏడేళ్ల చరిత్ర సురభై కుటుంబాలకి ఉంది వాళ్ళందరూ కూడా అదే జో జీవన ఉపాధి కింద మలుచుకొని ఇన్ని సంవత్సరాలు స్ట్రగుల్ చేస్తూ మనం కొట్టే చప్పట్లనే వాళ్ళు అవే ఆస్తుల కింద వాళ్ళు ఫీల్ అయ్యి ఆ సంస్థను అలా నడుపుకుంటూ వస్తున్నారు సో మేము వాళ్ళ జీవితాల్లోకి వెళ్ళాం వాళ్ళతో ట్రావెల్ చేసాం సురభై బాబ్జీ గారు లాంటి వాళ్ళకి మేము వెళితే ఆయన దగ్గర పద్మశ్రీ పద్మభూషణ్ పద్మ విభూషణ్ తీసుకుని ఉన్నాడు ఆయన మేము షాక్ అయిపోయాం సో ఇంత గ్రేట్ లెజెండరీ యాక్టర్స్ ఉండి కూడా వాళ్ళకి చిన్న సర్వైవల్ ఇష్యూ ఉంది అలాంటి సర్వైవల్ ఇష్యూ రావడానికి కారణం ఏంటంటే సో సినిమా అనే ఇది ఎప్పుడైతే ఎంఎస్ నారాయణ గారు ఒక డైలాగ్ చెప్పారనమాట నాటకం అనే చిట్ట చివర కొమ్మను పూసినటువంటి ఈస్ట్మన్ కలర్ బొమ్మే సినిమాని సో అలాగేంటంటే సినిమా పుట్టిన తర్వాత నాటకం కొంచెం అంతరించిపోవడం వాస్తవం కానీ కళ్ళకి ఎప్పుడు చావు ఉండదు కళ్ళ ఎప్పుడు రూపం మార్చుకుంటూ ఉంటుంది సో ఆ రూపమే ఈ సినిమా సో ఆ నాటకాలు వాళ్ళ లైఫ్ స్టైల్లోంచి వాళ్ళ జీవితాల్లోంచి వాళ్ళ అనుభవాలని తీసుకొని మేము ఈ అద్భుతమైన సినిమాని చేయడానికి ఇచ్చింది సినిమా చాలా గ్రాండర్గా వచ్చింది చాలా అద్భుతంగా వచ్చింది ఇంకా ఫైనల్గా టెక్నీషియన్స్ గురించి మాట్లాడవలసి వస్తే అనూప్ గారు నేను చెప్పాలని అవసరం లేదు ఆల్రెడీ సాంగ్స్ రిలీజ్ అయ్యి అద్భుతంగా ఉన్నాయి సినిమా చూసినప్పుడు ఒక ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళారు మీరు లవ్ బీజియమ్స్ కానీ ఎమోషనల్ బీజియంస్ కానీ పౌరాణికం స్టేజ్ ప్లే ఏదైతే ఉందో అందులో కానీ చాలా అద్భుతంగా మీరు చేశారు సార్ అండ్ పొయిటిక్ విజువల్స్ రసూల్ గారు వన్ ఆఫ్ ది లెజెండరీ డిఓపి గారు కళాకారుల గురించి ఆల్రెడీ చూశారు మీరంతా మేము చెప్పాల్సిన పని లేదు ప్రకాశ్ రాజు గారు బ్రహ్మానందం గారు అందరూ ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేశారు అండ్ కొత్త హీరో అని ఎవరు అన్నారండి ఈ సినిమా చూసిన తర్వాత అంతకుమించి మించి చెప్పాల్సిన పని లేదు మీరు డ్యాన్సులు కానీ డైలాగ్స్ కానీ మీ స్థాయికి మించి మీరు కష్టపడి ఈ సినిమాలు చేశారు అండ్ ఫైనల్గా రెజినా గారు మీ గురించి నేను ప్రత్యేకించి ఏం చెప్పాల్సిన అవసరం లేదు మీరు క్వీన్ ఆఫ్ ది పర్ఫార్మర్ క్వీన్ ఆఫ్ ది యాక్ట్రస్ సో ఇది చిన్న సినిమా కొత్త డైరెక్టర్ని చూడకుండా మేము ఫస్ట్ మిమ్మల్ని కలిసినప్పుడు కథ విని సింగిల్ సిట్టింగ్లో ఈ సినిమాని నేను చేస్తానండి చాలా కొత్తగా ఉంది సో కళాకారుల మీద మీరు చేస్తున్నారు నేను కూడా ఇందులో పార్ట్ అవుతానని ఈ సినిమాని మీరు సైన్ చేసినప్పుడు ఈ సినిమా మొదలైందండి థ్యాంక్ యూ వెరీ మచ్ రజనా గారు అండ్ ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులకి కళాకారులకి అందరికీ పేరు పేరున వందనాలు అండ్ ఫైనల్గా ఈ సినిమా ఇంతవరకు రావడానికి ముఖ్య కారణం సురభి కళాకారులు వాళ్ళ కుటుంబాలు మా వెన్నంటే ఉండి నిలిచి వందల మంది కనీసం యాభై అరవై రోజులు ఈ సినిమా కోసం పని పనిచేశారు వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళు కోరుకునేది ఎప్పుడు కూడా కళాకారులు క్లాప్స్ మాత్రమే ఫైనల్గా ఒక మాట ఈ నిండు సభసాక్షిగా సెప్టెంబర్ పదమూడున థియేటర్లో వెండి తెర సాక్షిగా ఉత్సవం మచ్ రమణ గారు మరి మీ స్పీచ్ వింటూ అక్కడ విజిల్స్ వేస్తున్నటువంటి రచ్చ రవి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్